బ్రతికుండగానే నేను చనిపోయేలా చేశారు. చాలా ఎదుర్కొని లైఫ్లో ఈ స్టేజ్కి వచ్చాను. ఒక్కసారి లైఫ్లో వెనక్కి తిరిగి చూస్తే ఎన్ని ఎదుర్కొన్నానా, ఎన్ని నేను ఫేస్ చేసుకుంటూ వచ్చానా అంటూ సుమ ముందే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మొదటిసారి మీడియా ముందు కంటతడి పెట్టి సమంత. తెలుగులో టాప్ హీరోయిన్ అయిన సమంత మనందరికీ బాగా సుపరిచితం. తన పర్సనల్ లైఫ్లో నాగ చైతన్యతో డివోర్స్ తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిన సమంత మయోస్టైటిస్ అనే వ్యాధితో పోరాడుతూ వచ్చి తనకు ఎంత బాధ కలిగిందో తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అందరికీ తెలియజేస్తూ వచ్చింది. రీసెంట్గా రిలీజ్ అవబోతున్న మూవీ యశోద ట్రైలర్కి అభిమానులు ఇచ్చిన ప్రేమకి స్పందిస్తూ నేను ఇలా మయోస్టైటిస్ అనే వ్యాధితో పోరాడుతున్నాను, ఒక్కొక్క రోజు బెడ్ పై నుంచి లేచి ఒక అడుగు వేయడం కూడా నాకు కష్టంగా ఉంది, ఒక్కొక్కసారి వెనక్కి తిరిగి చూస్తే లైఫ్లో ఎన్ని ఎదుర్కొని వచ్చానా అని అనిపిస్తుంది. నేను మరి ప్రాణాంతకరమైన స్థితిలో అయితే లేను, కానీ నా సిచ్యువేషన్ చాలా కష్టంగా ఖచ్చితంగా ఉంది. ఇది నా ఒక్కరికే కాదు, నాలాగా అయ్యి ఈ వ్యాధితో పోరాడుతున్న ప్రతి ఒక్కరూ ఒక ఫైటర్ లాగా దీన్ని ఎదుర్కొంటారని నేను ఆశిస్తున్నా అంటూ సుమ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎమోషనల్ టు కంటతడి పెట్టుకుంది సమంత.